బాబాయ్ నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు గారు, ఏం చేస్తుంటారు మీరు? ఫ్రూట్స్ వ్యాపారం. ఫ్రూట్స్ వ్యాపారం, ఓకే. సో మరి ఫ్రూట్స్ బిజినెస్ ఎట్లా ఉంది మరి? దారుణ వ్యాపారం లేవండి. వ్యాపారం రేట్లు అంటే గిరాకీ వస్తలేదా? గిరాకి వస్తే బేరాలు లేవు, ఏమి లేవు, అన్ని అప్పులు పాలు అయిపోయారు మొత్తం రాష్ట్రం అంతా. ఇవి కూడా అప్పులు పాలే. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ సత్యనారాయణ పేట. ఇదే బాబాయ్, మరి ఇప్పుడు మళ్ళీ ఓట్లు వస్తున్నాయి తెలుసు కదా మీకు? మీ అనుభవంలో చూసుకుంటే టీడీపీ ప్రభుత్వం చూసినావు, కాంగ్రెస్ ప్రభుత్వం చూసినా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూస్తున్నావు, సో ఏది బాగుందంటారు? మాట చెప్పాలంటే రాజశేఖర చంద్రబాబు నాయుడు వాడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే అమలు ఉన్నాయో అయ్యే అమలు చేసి రాజశేఖర రెడ్డి గారు రేట్లు కానీ అన్ని తక్కువగా ఇచ్చాడు, అన్ని తక్కువ చేశాడు. రాజశేఖర రెడ్డి గారు నంబర్ వన్ ఉన్న ఆయన పొరుగు కూడా తీసేయండి. మొత్తం దారుణంగా చేశాడు మొత్తం అంతా. ఇసుకమాఫియా ఇదేంటంటే చెత్తక పన్ను ఏంటంటే చెత్త ప్రభుత్వం కాబట్టి చెత్తక పన్ను వేయడం ఏంటంటే బాత్రూముకు పన్ను, ఇంటి పన్నులు పెంచాడు, కరెంటు బిల్లు పెంచేశాడు, ఏమంటే ఇప్పుడు ఆర్టీ ఛార్జీలు పెంచేశాడు. మాకు తెలిసిన బట్టి టీడీపీ గవర్నమెంట్ అయితే కొద్ది పరిశ్రమలు వస్తాయి, జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది, అన్నీ బాగుంటాయి. ఇంత ప్రపంచ దేశాలు చంద్రబాబు నాయుడు మెచ్చుకున్నాయంటే మరి ఇది గొప్ప కాదు చెప్పండి. ఎక్కడెక్కడ ఉన్న ఐటీ ఐటీ రంగంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికీ రాజధాని కూడా లేని పరిస్థితి. రాజధాని చేసేయండి, అలాగే మూడు రాజధాని మూడు మొక్కలు ఆడారు మొత్తం అంతా. ఏ భర్త సచిన జడ్జాల రామకృష్ణ వీళ్ళు మరీ దారుణంగా దూబడీ కదండి. అక్కడ ఆ ఊర్లోనే సీఎన్ కొట్టించాడు, సీఎన్ కొట్టి దిక్కుముక్కు లేదు. మరి ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మరి 5 సంవత్సరాలలో ఏలూరుకి ఎలాంటి పరిశ్రమ రాలేదు? అసలు ఒక పరిశ్రమ కదా, ఒక చెత్త కూడా చెత్త బండి తప్ప ఇంకేం లేదండి. ఏలూరు డెవలపింగ్ లేదు, ఏమి లేదు. స్మార్ట్ సిటీ అన్నాడు, అది కూడా లేదు. మరీ దారుణంగా ఉంది. రెండు జూట్ మిల్లులు ఉండాల్సింది కదా మరి. ఈ దెబ్బకు జూట్ మిల్ పారిపోయింది, ఇంకో జూట్ మిల్ ఉందండి, అది కూడా తీసేస్తారు. రోడ్డు పాలు పడిపోయారండి మొత్తం. అది గవర్నమెంట్ ఇది కానీ ఏమంటే అది ఎత్తున్నా అమ్మఒడి ఎత్తున్నా, అమ్మఒడి కూడా వేయట్లేదు ఎవరికైనా. ఉచిత పథకాల వల్ల లాభం ఏమి లేదండి. రూపాయి వచ్చి 100 రూపాయలు లాగేస్తున్నాడు, రూపాయి ఎత్తుంటే 100 రూపాయలు లాగేస్తాడు. పప్పులు ఉప్పులు కండ ఛార్జీలు పెట్రోల్ రేట్లు, పెట్రోల్ ఎంత ఉండేదండి, ఇసుక ఎంత ఉండేదండి. ఇసుక ఊర్లే ఇసుక చంద్రబాబు ఇసుక గుండు కూడా ఆయన మీద కేసు పెట్టారు. అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్నే గెలిపిస్తారని జగన్ ధీమా వ్యక్తం చేస్తాను. 175 ఉప్మా పులి మాటలు మండ వరకు 175 అన్నాడు. రివర్స్ అయింది, 175 అనుమానండి. ఇప్పుడు లేదు, సినిమా లేదు, అయిపోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలు జడిచిపోతారు, ప్రజల దగ్గరికి వెళ్తారు. ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు దగ్గరలో ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ ఒకటేసారి ఉంది. సో మరి ఎంపీగా చూసుకుంటే ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తారు అటు, కొత్త అభ్యర్థులు. తెలుసా పేర్లు? పేర్లు తెలియదు. సో మహేష్ కుమార్ యాదవ్ గారేమో టీడీపీ నుండి, కూటమి నుండి, అటు సునీల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్సీపీ నుండి. సో ఎట్లా ఉండొచ్చు, ఎవరికి ఛాన్స్ ఉండదు? టీడీపీ ఛాన్స్ ఉంది, మారింది అండి మొత్తం. కొత్త పదగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు అమ్మాయి అమ్మఒడి అయ్యి కాకుండా సరిగ్గా ఎవరికి ఇట్లా ఈయన గ్యాస్ బండ్లు ఎత్తున్నాడు. 15 వేలు ఎత్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎత్తున్నాడు. అది మంచిది ఇది మంచిది అంటే నేను అంటే ఈయన వస్తే పరిశ్రమలు వస్తాయండి, మెయిన్ లేబర్ బాగుపడతారు. టీడీపీ గవర్నమెంట్ వస్తే పరిశ్రమలు వస్తాయి, జాబ్లు వస్తాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది కన్ఫర్మ్గా. నేను చెప్పాను, ప్రతి చదువుకున్న కూడా కూడా చెప్తాడు ఇదే మాట. అన్ని చక్కగా చదివింది, ఇదంతా రౌడిజం పాలన అయిపోయింది అనమాట. ఎవరు మాట్లాడితే లోపల ఏమి చదువుకోటి చెప్తారు. సీఎన్ కొట్టి దిక్కుముకులు ఏంటి చూడండి, ఎన్నికలు కమిషన్ రౌడిజం బాగా ఎక్కువైంది. ఇంకా రౌడిజం కదండి, కన్ను కన్ను ఆడమ్మాయి ఏకే సమ్మిసిన ముస్లిం అమ్మాయిని దిక్కుముక్కులు కేసు ఎఫ్ఐఆర్ లేదు. ఒక మాలో ఉండే కుర్రండి వాళ్ళు చెల్లేదు అన్నాడు, అడిగినందుకు అండి పిట్టలు పెట్టి తగలబెట్టేశారు. దానికి దిక్కుముక్కులు అది సార్. థ్యాంక్ యూ.